సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం. నా పేరు నాగశిరోమణి చల్లగుళ్ళ. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం లలితా సహస్రనామంలో మూడవ నామం అయిన శ్రీమద్ సింహాసనేశ్వరి గురించి తెలుసుకుందాం. ఇక్కడ పరమేశ్వరి లయకారిణి. ఈ రకంగా మొదటి మూడు నామాలలోనూ సృష్టి స్థితి లయాలు చెప్పబడ్డాయి. రాజులు సభలలో కూర్చునే ఆసనాన్ని సింహాసనము అంటారు. మృగాలలో శ్రేష్టమైనది సింహము, అడవికి రాజు, పరాక్రమానికి కూడా చిహ్నము. అందుచేతనే రాజుగారు తన వీరత్వానికి పరాక్రమానికి గుర్తుగా సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ ఆసనానికి రెండు వైపులా సింహాలుంటాయి. రాజు భయంకరమైన క్రూర మృగమైన సింహాన్ని తాను ఓడించి ఆసనంగా చేసుకున్నాడు అని ఇక్కడ అర్థం. అటువంటి సింహాసనం ఆసనంగా కలది ఆ పరమేశ్వరి. దేవీ పురాణంలో మహిష్మతి అనే గంధర్వకాంత శాపవశాన మహిషిగా జన్మించింది. ఆ మహిషికి రంభుడు అనే రాక్షసుడికి జన్మించినవాడు మహిషాసురుడు. అతడు ముల్లోకాలను జయించాడు. దేవతలందరూ విష్ణువును శరణుచొచ్చారు. అప్పుడు అందరి దేవతల యొక్క అంశలతో తేజోరాశి అయిన స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆవిడే పరమేశ్వరి. ఆవిడకు దేవతలందరూ తమ తమ శక్తులను ఇచ్చారు. ఆ సమయంలో హిమవాన్, వాహనం, సింహం, రత్నాని, వివిధాని చ. హిమవంతుడు ఆ దేవికి వాహనంగా ఒక సింహాన్ని, వివిధ రకాలైన రత్నాలను ఇచ్చాడు. ఆ సింహం మీద ఎక్కి దేవి మహిషాసుర సంహారం చేసింది. అందుచేతనే ఆమె సింహాసనేశ్వరి అని చెప్పబడింది. సింహాసనము అనే పేరుగల ఎనిమిది మంత్రాలు చైతన్య భైరవి దగ్గర నుండి సంపత్ప్రదా భైరవి దాకా ఉన్నాయి. వీటిలో మొదటి ఆరు మంత్రాలు మూడు జతలుగాను, తర్వాత ఒక్కొక్కటిగాను మొత్తం ఐదు దిక్కులందు ఐదు సింహాసనములు గలది ఆ పరమేశ్వరి అని జ్ఞానార్ణవ తంత్రంలో చెప్పబడింది. పరమేశ్వరి ఐదు సింహాసనాలు ఏ విధంగా ఎక్కిందో శివుడు పార్వతికి వివరిస్తున్నాడు. ఓ దేవి, సృష్టికర్త అయిన బ్రహ్మ నిశ్చేతనుడుగా ఉన్నప్పుడు పరమేశ్వరిని ధ్యానించి సృష్టికర్త అయినాడు. ఆ తరువాత ఇంద్రుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి పూర్వ దిక్పాలకుడైనాడు. అప్పుడు ఆ త్రిపురసుందరి పూర్వ సింహాసనమును అధిష్ఠించింది. యముడు బ్రహ్మను గురించి తపస్సు చేసి దక్షిణ దిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి దక్షిణ సింహాసనం అలంకరించింది. వరుణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి పశ్చిమ దిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి పశ్చిమ సింహాసనం అలంకరించింది. కుబేరుడు బ్రహ్మను మెప్పించి ఉత్తర దిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి ఉత్తర సింహాసనం అధిష్ఠించింది. బ్రహ్మ సృష్టికర్త కాగానే ఆ దేవి ఊర్ధ్వ దిక్కున ఉన్న సింహాసనం అధిష్ఠించింది. ఈ రకంగా ఐదు దిక్కులయందున్న సింహాసనాలను ఆ దేవి అధిష్ఠించింది. అందుకే ఆమె సింహాసనేశ్వరి అనబడుతోంది. ఆ దేవి అధిష్ఠించింది వట్టి సింహాసనం కాదు, మహాసింహాసనం. శ్రీమత్ అంటే గొప్పదైనటువంటి అని అర్థం. మామూలుగా సింహాసనానికి నాలుగు కాళ్ళుంటాయి, కానీ దేవతలు కూర్చునే సింహాసనానికి మధ్యన ఇంకొక కాలు ఉంటుంది. ఈ రకంగా ఐదు కాళ్ళుంటాయి, అందుకే దాన్ని శ్రీమత్ సింహాసనము అంటారు. త్రిపుర సుందరి పంచాసనాసీన. పంచాసనాలంటే మొదటిది పంచ ప్రణవాసనము. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహ్ అనేవి పంచప్రణవాలు. వాటినే శక్తి ప్రణవాలు అంటారు. షోడశీ మహామంత్రంలో ఈ ప్రణవాలను చెప్పటం జరుగుతుంది. ఈ ప్రణవాల మీద మంత్రరూపంలో ఆ దేవి ఉంటుంది. రెండవది పంచకళాసనము. నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంత్యాతీతములు, పంచకళలు, వీటికి పైన చిత్కలగా ఉన్నది. మూడవది పంచదిగాసనము. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, మధ్య దిక్కులు ఎల్లలుగా గల బ్రహ్మాండమును పాలించునది. నాలుగవది పంచభూతాసనము. పృథివీ, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతాలకు పైన ఉండునది. ఐదవది పంచముఖాసనము. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు, పరమేశ్వరుని ముఖములు. ఈ ముఖములు గల ఆసనము నదిరోహించినది. ఈ రకంగా దేవి ఐదు రకాలైన సింహాసనాలను అధిష్ఠిస్తున్నది. కాబట్టి శ్రీమద్ సింహాసనేశ్వరి అనబడుతోంది. షట్చక్రాలలోనూ భక్తులు, సాధకులు పరమేశ్వరిని అర్చిస్తారు. అలా అర్చించేటప్పుడు ఒక్కొక్క చక్రంలో అర్చించే వారికి ఒక్కొక్క రకమైన ముక్తి కలుగుతుంది. ఆధార స్వాధిష్టానాలు, అంధకార బంధురాలు, వాటిలో ముక్తి లేదు. ఇక
ఒకటి, మణిపురంలో దేవిని పూజించే వారికి సార్షి రూప ముక్తి కలుగుతుంది. అంటే దేవీపురానికి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకొని ఉంటారు. రెండు, అనాహాతంలో దేవిని అర్చించే వారికి సాలోక్య ముక్తి కలుగుతుంది. వీరు దేవీ పట్టణంలోనే నివసించగలుగుతారు. మూడు, విశుద్ధి చక్రంలో దేవిని అర్చించే వారికి సామీప్య ముక్తి కలుగుతుంది. వీరు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు. నాలుగు, ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి సారూప్య ముక్తి కలుగుతుంది. వీరు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు. ఐదు, సహస్రారంలో దేవిని అర్చించే వారికి సాయుధ్యం కలుగుతుంది. వీరికి మరుజన్మ ఉండదు. దేవతలలో ప్రసిద్ధులైన త్రిమూర్తాదులు ఆ పరమేశ్వరికి అతి దగ్గరగా ఉండి సేవించాలి అనే కోరిక కలవారే సామీప్య ముక్తిని పొందారు. దీన్నే శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలోని 92వ శ్లోకంలో వివరిస్తూ, ఓ తల్లి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అనువారు నీకు అతి సమీపంగా ఉండి నిన్ను సేవించుకోవాలి అనే తలంపుతో మొదటి నలుగురు నీ సింహాసనానికి నాలుగు కోళ్ళు కాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు. అటువంటి పంచబ్రహ్మలు పరమేశ్వరి సింహాసనానికి కోళ్ళుగా ఉన్నారు కాబట్టి ఆ దేవి శ్రీమత్ సింహాసనేశ్వరి అనబడుతుంది. మహాసింహాసనము అనేది ఒక మంత్రరాజ్యం. ఆ మంత్రానుష్ఠానం చేసిన వారికి ప్రపంచంలోని అన్ని మంత్రాల మీద అధికారం వస్తుంది. ఇది ఉత్తర దేశంలో బహుళ ప్రచారంలో ఉంది. ఆ మంత్రానికి అధిదేవత త్రిపుర సుందరి. కాబట్టి దేవి శ్రీమత్ సింహాసనేశ్వరి అని పిలువబడుతున్నది. ఈ రకంగా మొదటి మూడు నామాలు త్రిగుణ స్వరూపము అనగా సృష్టి స్థితి లయాలను సూచిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.